రైతన్న దగ్గరికి వెళ్ళండి, ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా చంద్రబాబు నాయుడు గారిని నమ్మాం, 5 సంవత్సరాలు ఆయన పాలన చూశాం, రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి ఎగరగొట్టాడన్నా, మోసం చేశాడన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. గిట్టుబాటు ధరలు 5 సంవత్సరాలలో ఒక్క పంటకు కూడా రాని పరిస్థితి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు ఆ మాట చెబుతూ చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దన్నా, 20 రోజులు ఓపికపట్టండి అన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం మే మాసం వచ్చేసరికి 12,500 రూపాయలు ప్రతి సంవత్సరం చేతిలో పెడతాడు, అక్షరాల 50,000 రూపాయలు ఇస్తాడన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న పరిపాలనలో గిట్టుబాటు ధరల కోసం అని చెప్పి అలవటించాల్సిన పని లేదు, గిట్టుబాటు ధరలకు అన్న గ్యారంటీ ఇస్తాడు అని చెప్పి కూడా గట్టిగా చెప్పండి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి అవ్వా చంద్రబాబు నాయుడు గారి మోసాలకు మోసపోవద్దవ్వా అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. ఆ అవ్వ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అవ్వను అడగండి, అవ్వా పెన్షన్ నీకు 3 నెలల కిందట ఎంత పెన్షన్ వచ్చేదవ్వా అని చెప్పి ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ మీకు చెప్పే సమాధానం ఏమిటో తెలుసా? రావడం లేదు అని ఇలా చెప్తుంది, లేకపోతే ఇలా 1,000 రూపాయలు అని చెప్పి ఇలా చేయి చూపిస్తుంది. ఇలా 1,000 రూపాయలు అని చెప్పి చెయ్యి చూపించినప్పుడు ఆ అవ్వను మీరు అడగండి, అవ్వా ఎన్నికలు రాకపోయింటే జగనన్న 2,000 ఇస్తాను అని చెప్పి చెప్పకపోయింటే ఈ బాబు ఇచ్చేవాడేనా ఈ 2,000 అని చెప్పి ప్రతి అవ్వను అడగండి, ప్రతి అవ్వను అడగండి, ప్రతి తాతను అడగండి. అవ్వా చంద్రబాబు మోసాలకు మోసపోవద్దవ్వా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం, ఆ తర్వాత అన్న పెన్షన్లు 3,000కు పెంచుకుంటూ పోతాడు అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. నవరత్నాల్లో మనం చెప్పిన ప్రతి అంశము కూడా ప్రతి ఇంటికి వెళ్ళేలా చేయండి. నవరత్నాలతో నేను గట్టిగా నమ్ముతున్నా, నవరత్నాలతో జీవితాలు బాగుపడతాయని నేను చాలా గట్టిగా నమ్ముతా ఉన్నా. ఆ నవరత్నాలు ప్రతి ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. నాన్నను చూశారు, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నాన్నగారి కన్నా గొప్ప పరిపాలన తీసుకొచ్చే ప్రతి ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. మీ అందరి ఆశీస్సులు కోరుతూ ప్రతాపన్న మన పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు, మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు ప్రతాపన్నకి ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నా. అదే రకంగా ప్రభాకర్ అన్న మన పార్టీ తరఫున ఎంపీగా నిలబడతా ఉన్నాడు, మీ అందరి చల్లని దీవెనలు చల్లని ఆశీస్సులు ప్రభాకర్ అన్నకు కూడా ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న నేపథ్యంలో చూపవలసిందిగా ఇవ్వవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. ఇక చివరగా మన పార్టీ గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా కొద్దో గొప్ప ఏదైనా ఉంటే ఒకసారి నేను గుర్తును చూపిస్తా, దయవుంచి గుర్తును చూడవలసిందిగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. అక్క అమ్మ మన గుర్తమ్మ మన గుర్తు గుర్తమ్మ మన గుర్తు ఫ్యానమ్మ ఫ్యానమ్మ ఫ్యాన్ అన్నా అన్నా మన గుర్తు ఫ్యాన్ అన్నా ఫ్యాన్ అన్నా అక్క అవ్వా మన గుర్తు ఫ్యాన్ అవ్వా అక్కడ ఎరచీర కట్టుకున్నావా మన గుర్తు ఫ్యాన్ అవ్వా ఇటు ఇటు ఫ్యాన్ అవ్వా మర్చిపోవద్దు ఫ్యాన్ అన్నా అవ్వా ఇటు మన గుర్తు ఫ్యాను
ఫ్యానన్న ఫ్యాన్ అన్న ఫ్యాన్ అక్క ఫ్యాన్ ఫ్యాన్ తల్లి ఫ్యాన్ అన్న ఫ్యాన్ అన్న ఫ్యాన్ అన్న ఫ్యాన్ అవ్వ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ చెరగని చిరునవ్వులతో ఆత్మీయతలు పంచిన మీ అందరికీ కూడా వెళ్లే ముందు మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వయసారు ఫ్యాను అబ్బా గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను ఇది ప్రత్యర్థుల గుండెల్లో తుఫాను.